వెల్కమ్ ఇది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ విషయంలో తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్లో చేయ ప్లేట్ స్క్వైర్ టేప్ ప్లేస్. ఈ స్క్వైర్ టేప్ ప్లేస్ ఎలా ఉంటాయంటే నాలుగు చిన్నస్థానాలు ఆధారపడతాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్, ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఈ దాని తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ అంటే రౌండ్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్స్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము షీట్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజ్కి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ ఆధారపడి ఉంటుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వల్ల ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ అవడం వల్ల మనకు ప్లేట్ కరెక్ట్గా షేప్ కానీ మనకు డెప్త్ కానీ ఆకారం కానీ వస్తుంది. సో హీటింగ్ పర్పస్ మీద ఇలా ఉంటుంది. సో మిషన్తో ఈ హీటింగ్ కంట్రోల్ చేయడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటింగ్ డైలో హీటర్లో ఇలా కనెక్షన్ చేయబడి ఉంటాయి. సో రెండు డైలు హీటర్లు కనెక్షన్ కంట్రోల్ బాక్స్ ఉంటాయి. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ డబుల్ టైప్ హైడ్రాలిక్ మిషన్లో మనం ప్లేట్ ఎలా ఏ విధంగా తయారు చేసి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, ప్లస్ మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్ ఎలా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వర్కింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బాగా వినండి. సో దయచేసి ఒకే మనిషి రెండు రకాల ప్లేట్ ఏ విధంగా తయారు చేయొచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోలో చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం ఈ చూస్తున్న మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఓన్లీ మనం పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఈ మిషన్లో ఇలాంటి పేపర్ కప్పులని, పేపర్ టీ కప్పులని, కాఫీ కప్పులని, టిఫిన్ ప్లేట్స్ని తయారు చేసుకోలేము. ఓన్లీ బఫే ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకుంటాం. అలాగే ఎలాంటి బఫే ప్లేట్ అంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ లేదా రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేస్తూ ఈ షీట్ వచ్చేసి బఫే ప్లేట్ 1x1 షీట్, 1x1 షీట్ ఉంటుంది. ఈ షీట్ని మనం ఈ విధంగా మనము ఈ షీట్ని ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఉంటుంది లివర్, ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది. ఈ గేర్ని మనం ఎదిగి పుష్ చేయడం మనం ఇలా వెనక్కి పుష్ చేయడం వల్ల పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగవాలి. సో మరొక షీట్ తీసుకొని ఇలాంటి బఫే ప్లేట్ షీట్ తీసుకొని ఇలాంటి షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనం సర్కిల్ రౌండ్ డై డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఇలా గేర్ ఉంటుంది. ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల మనం డై పోతుంది. కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగిన కదా ఇదే లివర్ని మనం ముందుకు పెట్టడం వల్ల ఇలా ముందుకు పెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాం కాబట్టి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మనం 1-2 సెకండ్లు ఆగడం వలన మనకు ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా కటింగ్గా నీట్గా వస్తుంది. సో ఈ ప్లేట్ని మనం స్క్వైర్ టైప్ ప్లేట్ బఫే ప్లేట్ అనేది ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎలాంటి ఫ్యాక్టర్ కానీ ఎలాంటివి. సో ఈ విధంగా మనం బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే టైంలో మనం ఆర్డర్ పెట్టాం కాబట్టి ఇవన్నీ వెనక్కి తినడం వల్ల మనకు సర్కిల్ ప్లేట్ మనకు ఇలా తయారు. మళ్ళీ షీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఇలాంటి షీట్ మనం స్క్వైర్ డై బఫే ప్లేట్ అయిలో మనం ఇలా షీట్ పెట్టేసి మనకి ఇలా పెట్టేసుకొని లివర్ ఏ గేర్ ఇలా ఉంటుంది. ఇలా గేర్ని వెనక్కి లాగడం వల్ల మనం కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగవాలి. ఆగిన తర్వాత మరొక సర్కిల్ ప్లేట్ మనకు రౌండ్ ప్లేట్ కావాలంటే మరొక షీట్ తీసుకుని ఇదే టైంలో మనం పెట్టేసుకున్నాయి. ఇదే టైంలో ఇలా పెట్టేసుకున్నాయి మనం గేర్ని వెనక్కి ఇలా లాగడం వల్ల 1-2 సెకండ్లు ఆగింది. సో ఇక్కడ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం స్క్వైర్ ప్లేట్ అయిన లివర్ ఈ గేర్ని ఇలా లాగడం వల్ల మనం ప్లేట్ ఈ విధంగా ఎలాంటి క్రాక్ లేకుండా ఎలాంటి జామ్ లేకుండా ఎలాంటివి లేకుండా నీట్గా ప్లేట్ తయారవుతుంది. సో ఈ విధంగా ఈ ప్లేట్ వచ్చేసి మనకు 12x12 సైజ్ ఉంటుంది. సో మార్కెట్లో హెవీ డిమాండ్, మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఇదే ఇవన్నీ మళ్ళీ ఇదొక షీట్లో తీసుకుని మనం సిల్వర్ కలర్ షీట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ తీసుకుని సో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ షీట్ని ఇందులో పెట్టేసుకుని మనము ఇక్కడ ఏర్ ఇలా ఇంటికి లాగే 1-2 సెకండ్ లాగే వల్ల ఇక్కడ మనం సర్కిల్ టైలో బొక్క టైలో ఇలా
గ్లాస్ దగ్గర మనం తయారు చేస్తాం. సో మనం మనకు సిల్వర్ షీట్ తీసుకుని మనము ఇక్కడ సిల్వర్ టైలో మనము సిల్వర్ షీట్ తీసేసుకుని ఇలా సిల్వర్ షీట్ తీసుకుని ఇలా టైలో పెట్టేసుకుని మనం ఇక్కడ మనం బయటలో బఫే ప్లేట్ ఎలా తయారైంది చూద్దామంటే ఇలా మనము బర్త్డేలో బఫర్ ప్లేట్ బర్త్డే బఫర్ ప్లేట్ ఇలా తయారు చేస్తాం. మరొక షీట్ తీసుకొని మనము ఇలా ఇలా స్క్వేర్ షీట్ తీసుకొని మనం షీట్ 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 ప్లేట్ ఇలా బర్త్డే షీట్ తీసుకొని మనము బర్త్డే బఫర్ ప్లేట్ అయినా ఇలా కట్టేస్తాం. మనం ఏడు షీట్ ఇలా అయిపోతాం, ఏడు షీట్ ఇలా అయిపోతాం. దాన్ని ఒక రెండు సర్టిఫికేట్ డౌన్లోడ్ తయారు చేసుకుంటాం. సో ఈ విధంగా మనము ఇలాంటి ప్యాక్ వేడి బయట ఒక ప్లేట్ మనం సెమీ ఆర్టి ఐటమ్ డబ్బులు చేస్తాం. మనము బయట ప్లేట్ కానీ సర్టిఫికేట్ కానీ ఈ రెండు రకాల ప్లేట్ మనం తయారు చేసుకుంటాం. మరి సర్కొత్తగా ఏంటంటే ఏంటంటే మనము సిటీ ప్లేస్ కూడా ఇదే విషయంలో సైజ్ మార్చుకోవచ్చు. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం సిటీ ప్లేస్ సిటీ ప్లేస్ మనకు స్క్వైర్ టైప్లో కూడా మనం అన్ని అన్ని చోట్ల మనం సర్కిల్ ప్లేస్ ఇస్తాము. ఇంకా మనం టై మార్చుకొని మనం సిటీ ప్లేస్ కూడా మనం స్క్వైర్ టైప్లో పెట్టేసుకుని మన స్క్వైర్ టైప్ సిటీ ప్లేస్ కూడా మనం తయారు చేసుకుంటాం. అదేవిధంగా మనకు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ సర్కిల్ ప్లేస్ రౌండ్ కలర్ టైం టైం మార్చుకొని మన సిటీ ప్లేస్ కూడా మనం తయారు చేస్తాం. ప్లేస్ అనుకున్న సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేస్ ఇస్తున్నారు. మనం కై మార్చుకొని మనము సిటీ ప్లేస్ కూడా మనము ఈ విధంగా సిటీ ప్లేస్ కూడా మనం తయారు చేస్తాం. ఈ వెరైటీగా ఉంటుంది అనేసి మీకు అవగాహన కోసం అన్నారంటే చాలా నీట్ వస్తుంది. స్క్వైర్ టైప్ ప్లేట్లో మనం బఫే ప్లేట్ దగ్గర సిటింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకుంటుంది. మీకు ఒక అవగాహన అండర్స్టాండ్ కోసము చూపించడం జరిగింది. డబుల్ టైప్ సెమీ ఆర్టిక్ డబుల్ టైప్ విషయంలో మనము స్క్వైర్ ప్లేట్ ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనము స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సర్కిల్ ప్లేట్స్ ఈ సెమీ ఆర్టిక్ హైడ్రా డబుల్ టైప్ విషయంలో మనం స్క్వైర్ టైప్ ప్లేస్ అయితే నిజానికి ఐదు పది పదిహేను ప్లేట్ తయారు చేసుకోవచ్చు, పదిహేను ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదే సర్కిల్ ప్లేస్ అయితే నిజానికి ఐదు పది పది పదిహేను పదిహేను ప్లేట్ మనం సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ సెమీ ఆర్టిక్ సర్కొత్తర ప్లేస్ మనం స్క్వైర్ టైప్లో సర్కిల్ ప్లేస్ అందుబాటులో ఉంటాయి. సో మీకు ఇంకా ఏదైనా కొత్త విషయాలు కావాలనుకుంటే సంప్రదించండి. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేస్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేసి ఏ విషయంలో తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మాటలు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ టైప్ పేపర్ ప్లేట్ మీకు మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రోడ్యూస్ చేసే ప్లేట్లు స్క్వైర్ టైప్ ప్లేస్. ఈ స్క్వైర్ టైప్ ప్లేస్ ఎలా ఉంటాయంటే నాలుగు చేతుల సాధారణ ఆధారపడతాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేస్తాం. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఈ దాని తయారు చేస్తాం. ఇలాంటి సర్కిల్ ప్లేస్ అంటే రౌండ్ ప్లేస్ అంటే బఫే ప్లేస్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేస్తాం. సో మనము షీట్ అనేటివి ఎలా ఉంటాయంటే ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజ్కి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా అవుతుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ ఆధారపడుతుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వల్ల ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ అవడం వల్ల మనకు ప్లేట్ కరెక్ట్గా షేప్ కానీ మనకి డెప్త్ కానీ ఆధారంగానే వస్తుంది. సో హీటింగ్ పర్పస్ మీద ఇలా ఉంటుంది. సో మిషన్తో ఈ హీటింగ్ కంట్రోల్ చేయడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటింగ్ డైలో హీటర్లో ఇలా కనెక్షన్ చేసి చేయబడి ఉంటాయి. సో రెండు డైలో రెండు హీటర్లు కనెక్షన్ కంట్రోల్ బాక్స్ ఇస్తుంటాయి. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మన మిషన్తో పాటు
ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ డబుల్ టైప్ హైడ్రాలిక్ మిషన్లో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేసి ఈ స్క్వేర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, ప్లస్ మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్ ఎలా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వర్కింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. సో దయచేసి ఒకే పడిసి రెండు రకాల ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోలో చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను.